ప్రజా సమస్యలను వార్తల రూపంలో ప్రసారం చేయడమే కాదు సామాజిక సేవలను ముందంజలో ఉంటుందని టీవీ 5 నిరూపించింది. టీవీ 5 హిందూ ధర్మం ఛానల్ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లా చిందూరు ఏరియా ఆసుపత్రిలో ఉచిత డెంగ్యూ నిర్ధారణ పరీక్షల శిబిరం నిర్వహించారు. చింతూరు ఐటీడీఏ పీఓ రామశేషు, డిప్యూటీ డిఎంహెచ్ఓ పుల్లయ్య కార్యక్రమంలో పాల్గొన్నారు. భారీగా జ్వర పీడితులు తరలివచ్చారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అయ్యప్ప స్వామి అందిస్తారు. మీడియా రంగంలో ఉన్నత విలువలు కలుగుతూ సామాజిక సేవకు తమవంతు సైతం సేవలను అందిస్తూ టీవీ 5 న్యూస్ హిందూ ధర్మం ఛానల్ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు డివిజన్లో ఉన్నటువంటి చింతూరు ఏరియా ఆసుపత్రిలో ఈరోజు ఉచిత డెంగ్యూ నిర్ధారణ పరీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. సుమారు 600,000 రూపాయల వ్యయంతో ఏర్పడిన ఈ శిబిరానికి ముఖ్య అతిథులుగా ఐటీడీ పీఓ రామశేషుతో పాటు డిప్యూటీ డిఎంహెచ్ పుల్లయ్య కూడా పాల్గొనడం కూడా జరిగింది. ప్రస్తుతం ఐటీడీ పీఓ కే రామశేషు కూడా మన దగ్గర ఉన్నారు. ఆయన మాటలో తెలుసుకుందాం. చెప్పండి సార్, ఏ విధంగా ఉంది పరిస్థితి? గత జులై ఆగస్టులో మనకి 2 సార్లు వరద రావడం జరిగింది. ముఖ్యంగా మనకి గత 20 సంవత్సరాల్లో రాని విధంగా మనకి 71 అడుగుల భద్రాచలంలో మనకి గోదావరి మట్టం నమోదయ్యడం జరిగింది. ఈ విధంగా మనకి ఈ 2 సార్లు వరదల్లో వీళ్ళందరూ కూడా కట్ ఆఫ్ అయిపోవడము, ఊర్లు మునిగిపోవడము, వాళ్ళందరూ కూడా సరైన ఆహార సదుపాయాలు లేకపోవడము, దానివల్ల ఇక్కడ అంతా పబ్లిక్ ఎక్కువగా కూడా మనకి ఎనిమిక్గా తయారయ్యడం జరిగింది. దానివల్ల ఏంటంటే చిన్న చిన్న వాటికి కూడా వీరు జ్వరాల పాలవడం జరుగుతూ ఉంది. అయితే ఇటువంటి జ్వరాలలో మనకి ఈ డెంగ్యూ అని, మలేరియా అని, టైఫాయిడ్ అనేది చాలా అనుమానాలు ఈ ప్రజల్లో చాలా మందికి ఉన్నాయి. ఇలాంటి అనుమానాల నివృత్తి కోసం మనకి ఈ డెంగ్యూ కిట్లు అనేది చాలా అవసరం ఉంది మనకి ఇక్కడ. సో ఇలాంటి అవసరాన్ని గుర్తించిన టీవీ 5 ఈ యొక్క శిబిరం నిర్వహించడం అనేది, డెంగ్యూ నిర్ధారణ యొక్క శిబిరం నిర్వహించడం అనేది మనకి ఎంతో ఉపయోగపడుతుంది. ఇటువంటి ఈ విధంగా వాళ్ళు మనకి చారిటబుల్గా వచ్చి ప్రజల్ని ఈ యొక్క వైద్య సదుపాయాలు అందించేయడం అనేది మనకి ఎంతో గర్వించదగ్గ విషయంగా నేను భావిస్తూ ఉన్నాను. ఇలాగే అందరూ కూడా సహకరించి ప్రజల వైద్యం పట్ల మనము సోషల్ రెస్పాన్సిబిలిటీస్ని పెంచినట్లయితే మిగతా అందరికి కూడా ఈ యొక్క గిరిజనులకి మనం ఎంతో హెల్ప్ చేసినట్లయితే, అది ముఖ్యంగా వీరు మనకి ఈరోజు ఒక 600,000 రూపాయలతో 1000 కిట్లను తీసుకొచ్చి ఈరోజు ఒక పెద్ద వైద్య శిబిరము అనేది నిర్వహించడము, ఆ యొక్క డెంగ్యూ నిర్ధారణ పరీక్షలు ఇక్కడ నిర్వహించడం అనేది చాలా ఉపయుక్తంగా ఉంటుందని కోరుకుంటూ వారికి ఎంత చేసినందుకు వాళ్ళకి మేము కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. డిప్యూటీ డిఎంహెచ్ఓ పుల్లయ్య గారు మన దగ్గర ఉన్నారు. ఆయన మాటలు తెలుసుకుందాం. చెప్పండి సార్, ఈ డెంగ్యూ శిబిరం ఏ విధంగా ఉపయోగపడుతుంది? నమస్కారం సార్. ఇది స్క్రీనింగ్ శిబిరం, చాలా ఉపయోగం సార్. ఎందుకంటే కొంత షార్టేజ్ వల్ల కిట్స్ అన్ని దగ్గరలో మేము చేయలేకపోతాం అందరికి కూడా. అందువల్ల ఇప్పుడు ఈ కిట్స్ ఏదైతే మన టీవీ 5 అండ్ హిందూ ధర్మం ద్వారా ఏదైతే ఇచ్చారో ఆ కిట్స్ ద్వారా జ్వర పీడితులు ఎవరైతే ఉన్నారో, అంటే అవసరం ఉన్న వాళ్ళకి, అందరికని కాదు, అవసరం ఉన్న వాళ్ళకి స్క్రీనింగ్ చేసేదానికి ఉపయోగించుకుంటాం సార్. ఇంకోటి ఏంటంటే మీ ఛానల్ ద్వారా మేము కోరుకునే ప్రజలు కూడా మన ఇంటి ఆవరణలో నీటి నిల్వలు లేకుండా కానీ, లేదా దోమలు, ముఖ్యంగా డెంగ్యూ దోమ అనేది టైగర్ దోమ అంటారు, ఇది డే టైం మన ఇళ్లలో తిరుగుతుంటుంది. ఆ దోమ ఉన్నదంటే మాత్రం దయచేసి ప్రతి ఒక్కరూ మన ఇంట్లో ఎక్కడో నీటి నిల్వలు ఉన్నాయని గుర్తించి ఆ నీటి నిల్వలు లేకుండా చేసుకున్నా కూడా మన దోమలు నిరోధించుకునేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ చర్యలు తీసుకుంటూ ఏదైతే జ్వరము లేదా ఇతర ఫీవర్తో ఇతర అంటే కొన్ని రకాల ఫీవర్స్ వస్తాయి, అన్ని ఫీవర్స్ కూడా ఈ డెంగ్యూ అని భావించవద్దు. ఏదైతే ఇప్పుడు సీజనల్గా ఉన్నాయి కాబట్టి వైరల్ ఫీవర్స్ కూడా వచ్చే అవకాశం, లేదా టైఫాయిడ్ వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఏ ఫీవర్కైనా సరే మీరు ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించండి. అక్కడ డెంగ్యూ జబ్బుకైనా సరే మనకి ట్రీట్మెంట్ అందుబాటులో ఉన్నది. ఒకవేళ వైద్యులు పేషెంట్ చూసిన తర్వాత ఇక్కడ మేము నయం చేయలేము, ఇక్కడ కాదు, మీరు హైయర్ సెంటర్కి వెళ్ళండి అంటే మాత్రం మీరు దయచేసి హైయర్ సెంటర్కి వెళ్ళండి. అంతకుమించి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదని ప్రజలకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కిట్స్ మాకు డొనేట్ చేసినటువంటి టీవీ 5 హిందీ ధర్మ వారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చూసుకోవచ్చు, దీనికి సంబంధించి కూడా ఈ స్క్రీనింగ్ శిబిరానికి పెద్ద ఎత్తున గిరిజనులు తరలిరావడం కూడా జరిగింది. ఉదయం నుంచి కూడా వివిధ ప్రాంతాల నుంచి జ్వరపీడితులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా బ్లడ్ శాంపుల్ ద్వారా పరీక్ష నిర్వహిస్తున్నారు. అదేదైతే ఈ ర్యాపిడ్ కిట్ ఏదైతే ఉందో ర్యాపిడ్ కిట్ ద్వారా ఈ బ్లడ్ శాంపుల్ను సేకరించిన తర్వాత కిట్కు పరీక్ష నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే అదేదైతే ఆ డెంగ్యూకి సంబంధించి కూడా పాజిటివ్ నెగిటివ్ అనేది నిర్ధారణ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆ కిట్ ఆధారంగా ఏదైతే ఈ పరీక్ష రిపోర్ట్ ఆధారంగా వారికి వైద్య సేవలు అందించేందుకు ఈ ఎంతగానో
కూడా దోహదపడుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులతో పాటు ఇక్కడ అటు వైద్య శాఖ అధికారులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఏర్పడింది. అయితే దీనికి సంబంధించి కూడా ప్రప్రథమంగా చూసుకుంటే ఇటీవల కాలంలో వరదల ప్రభావాల నేపథ్యంలో పూర్తి స్థాయిలో చింతూరు డివిజన్లో డెంగ్యూ విజృంభణ కొనసాగుతుంది. డెంగ్యూ విజృంభణ సంబంధించి కూడా పూర్తిగా డెంగ్యూ రహిత చింతూరు డివిజన్ చేసేందుకు కూడా TV5 కూడా నడిమి బిగించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో పాటు TV5 బృందం కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎంతో శ్రమించి ఈ ప్రాంతానికి వచ్చి ఈ గిరిజన ప్రాంతాల్లో అనేక ప్రాంతాల్లో డెంగ్యూ వ్యాధిపై అవగాహన కల్పిస్తూ అదేవిధంగా ఎవరైతే జ్వరపీడుతున్నారో వారందరికీ కూడా ఇక్కడ స్క్రీనింగ్ పరీక్ష నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా పూర్తిగా సుమారు 600,000 రూపాయల వ్యయంతో ఏర్పరిచినటువంటి ఈ వైద్య శిబిరానికి సంబంధించి కూడా ఇటు స్థానిక నాయకులు అదేవిధంగా గిరిజన సంఘాలు వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో పాటు మొత్తం అధికార యంత్రాంగం అంతా TV5 అభినందిస్తున్న పరిస్థితి. వీడి సత్యప్రహస్ తో అయ్యప్ సమీ TV5 చింతూరు ఏరియా ఆసుపత్రి.